నరేంద్ర కేసులో రెండు కీలకమైనటువంటి మలుపులు డైరీ ఎండి గోపాలకృష్ణ కరోనా సోకిందని కోర్టు దృష్టికి నరేంద్ర తరఫున న్యాయవాదులు తీసుకొస్తే నరేంద్ర గురునాథులు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించమని హైకోర్టు ఆదేశించింది కోవిడ్ లక్షణాలు ఉంటే గోపాలకృష్ణ చేర్చిన ఆసుపత్రిలో కానీ ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది హైకోర్టు కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది హైకోర్టు అదే సందర్భంలో దుడిపాడు విడుదల చేయాలని డీవీసీ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది ఆందోళనకు దిగారు కరోనా సెకండ్ వేవ్ ప్రబల హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో అరెస్ట్ మండలం వడ్లమూడి గ్రామంలో ఉన్న డీవీసీ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు సంగం డైరీకి సంబంధించినటువంటి ఆస్తులతో కట్టినటువంటి ఆసుపత్రి కింద దాన్ని ప్రైవేటుగా వాడేసుకుంటున్నారు అంటే దాని మీద కూడా కోట్ల కోట్లు డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో దాని మీద కూడా ఏసీబీ విచారణ జరుపుతోంది సంఘం డైరీ సొమ్ములతో ట్ర తన తండ్రి పేరుతో ఒక ట్రస్ట్ ఆ ట్రస్ట్ పేరుతో కట్టించినటువంటి హాస్పిటల్ ఆ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్గా నడుపుతూ దాని దగ్గర కోట్ల రూపాయలు గుంజుతున్నారన్నటువంటి ఆరోపణల మీద విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు సిబ్బంది ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ధూళిపాడ జైల్లో అనారోగ్యానికి గురయ్యారన్నటువంటి నేపథ్యంలో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి హాస్పిటల్ ప్రధాన ద్వారం దగ్గర రహదారి దగ్గర నినాదాలు చేశారు తక్షణమే దూడిపాడ ఆరోగ్య స్థితి మీద హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు